హరి సాయి అందరికీ హెల్దీ హ్యాబిట్ ఛానల్ వరకు ధన్యవాదాలు ఈరోజు మనము రోగ నిరోధక శక్తి ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ సిస్టమ్ని పెంచుకోవడం ఎలాగా సో ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ప్రతి ఒక్కరికి చాలా శక్తి అనేది తక్కువ ఉంది అంటే ఒక గంట పని చేస్తే నాలుగు గంటలు రెస్ట్ తీసుకునేంత స్థితి మనకి ఏర్పడుతుంది అసలు ఈ స్థితి ఇంతగా మనం ఎందుకు అయిపోతున్నాము ఈ రోజు పని చేస్తే తెల్లారి మనం పని చేయలేకపోతున్నాం అసలు కారణాలు ఏమిటి అది చిన్నవాళ్ళు అవ్వచ్చు పదిహేను నుంచి ఇరవై ఒకటి వాళ్ళు అవ్వచ్చు ఇరవై ఒకటి నుంచి ముప్పై వాళ్ళు అవ్వచ్చు ముప్పై నుంచి ఫిఫ్టీ ఫైవ్ అవ్వచ్చు ఇట్లా ప్రతి ఒక్కరూ ఏదో రకంగా ఆడవాళ్ళు అవ్వచ్చు మగవాళ్ళు అవ్వచ్చు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యని ఎదుర్కొంటున్న వాళ్ళే అయితే ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో మెయిన్ వాటరు నేను చెప్పేది ఒకటి వాటర్ సరిగ్గా తీసుకోకపోవటం తర్వాత ప్రాపర్గా ఫుడ్ తీసుకోకపోవటం అంటే మన బాడీలో కావలసిన మినరల్స్ ప్రోటీన్స్ విటమిన్స్ సప్లిమెంటరీ అనేది సరిగ్గా లేకపోవటం కాన్స్టిపేషన్ అనేది ఎక్కువ పెరగటం ఆ కాన్స్టిపేషన్ ద్వారాగా గ్యాస్టిక్ పెరగటం ఆ గ్యాస్టిక్ ఎప్పుడైతే పెరుగుతుందో బాడీలో ఎక్కువ ఓవర్ హీట్ అవ్వటం కళ్ళు మంటలు దురదలు మెడలాగటం కాళ్ళు లాగటం చేతులు తిమ్ముళ్ళు రావటం కళ్ళు తర్వాత దుర్వాసన ఇట్లా రకరకాలుగా ఓవర్ వెయిట్ పెరిగిపోవటం ప్రతి ఒక్కరూ ఈ విషయంలో చాలా అవుతూ ఉన్నాం మరి దీన్ని మనం పూర్తిగా ఎలా పరిష్కరించుకోవాలి అందరికీ నియమం మనం చేసే పని ఎంతవరకు మనకు ఉపయోగపడుతుందని ఆలోచిస్తామో మనం తినే ఫుడ్డు మనకి ఎంతవరకు ఉపయోగపడుతుందో ఒక క్షణం ఆలోచిస్తే రోగ నిరోధక శక్తి ప్రగదంటారా ఒక క్షణం ఆలోచిస్తే మనం సో మనం ఏం చేస్తామండి ఆ టైంకి అడ్జస్ట్మెంట్ అయ్యి తినటం ప్రతి ఒక్కరు సో అడ్జస్ట్మెంట్ అనేది నీ మనకి ఆ రోజు వరకు కవర్ అవుతుందేమో కానీ జీవిత ప్రయాణంలో నిరంతరం అది కవర్ అవ్వదు ఏమవుతుందంటే మనలో ఉన్న శక్తిని కోల్పోతాం మనలో ఉన్న శక్తిని కోల్పోయినప్పుడు సో మనం చేయాలనుకున్న లక్ష్యాన్ని చేరాలనుకున్న లక్ష్యం కానివ్వండి చేయాలనుకున్న పని కానివ్వండి మనం కరెక్ట్ కరెక్ట్గా సక్రమణంగా చేయలేము కరెక్ట్గా దాన్ని పాలప్ చేయలేము సో నేను చెప్పే ఉద్దేశం ప్రాపర్గా వాటర్ కంపల్సరీగా తీసుకోవాలండి మనం భోజనం కొంచెం లేటుగా చేసినా వాటర్ శాతం బాడీలో ఉన్నప్పుడు మనల శక్తి ఇమ్యూనిటీ మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ శక్తి మనం ఆల్రెడీ ప్రాపర్గా తీసుకున్న ఒక టైం ఆఫ్ పీరియడ్లో ఉన్న ఇమ్యూనిటీ సిస్టంలో ఉన్న స్టోరేజ్ మెటపాలిక్ సిస్టంలో ఉన్న ఫుడ్ మనకి ఒక టైంలో యూజ్ అవుతుంది సో అందుకే బ్యాలన్స్డ్ వాటర్ అంటే ఎవ్రీ ఫార్టీ ఫైవ్ మినిట్స్కి హాఫ్ లీటర్ వాటర్ తీసుకోవాలి ఆర్ టూ ఫిఫ్టీ ఎంఎల్ అంటే రెండు వందల యాభై ఎంఎల్ వాటర్న ఎవ్రీ నలభై ఐదు నిమిషాలకి తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇది సహజ సిద్ధంగా ఏమవుతుందంటే మన్ని ఆకలి టైం ప్రకారంగా ఏటట్టు చేస్తుంది గ్యాస్ పాము మెయింటైన్ చేస్తుంది మనకి కాన్స్ట్ మోషన్ ఇబ్బందిని విరోచనాల ఇబ్బందిని విరోచనం సక్రమంగా ఉండేటట్టు చేస్తుంది మలబద్ధకం రానివ్వకుండా చేస్తుంది సో మనం అప్పుడు సహజంగా రైస్ లేదు ఆ టైంలో దొరకలేదు టైం లేట్ అయింది బిస్కెట్ తిన్నా లేదన్నా ఏదైనా ఫ్రూట్స్ తిన్నా బాడీకి సపోర్ట్ చేస్తుంది అదే మనం కరెక్ట్గా వాటర్ అనేది తీసుకోకుండా డైరెక్ట్గా బిస్కెట్ తిని అలా వదిలేసేసి సాయంత్రం పూట ఎప్పుడో గుర్తొచ్చినా కూడా ఒక నాలుగైదు గంటల తర్వాత ఒక హాఫ్ ప్లేట్ నీళ్ళు తాగేసి మళ్ళీ రాత్రిపూట డైరెక్ట్గా వెళ్ళిపోయి ఏదో ఒకటి బిర్యానియో లేదో చపాతీయో లేకపోతే ఏ టిఫిన్ తినేసేసి ఒక గ్లాస్ నీళ్ళు తాగి వెళ్ళి పండుకుంటాం అలా క్రమంగా క్రమంగా కాలక్రమంగా గడిచిపోతున్న రోజుల్లో శరీరంలో ఉన్న ఉన్న ఇమ్యూనిటీ పనిచేస్తుంది కానీ ఒక నాలుగైదు సంవత్సరాల లేదా సంవత్సరం తర్వాత లేదా కొంతమందికి ఇమ్యూనిటీ తక్కువ ఉంటే సిక్స్ మంత్స్ తర్వాత లేదా వన్ మంత్ తర్వాత చిన్న హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతుంది అది హెడేక్ అవ్వచ్చు కడుపులు నొప్పి అవ్వచ్చు చెస్ట్ పెయిన్ అవ్వచ్చు ఆర్ బ్యాక్ పెయిన్ అవ్వచ్చు అది అంత కూడా మెటబాలిక్ సిస్టమ్ ఈ స్టమక్లో ప్రాబ్లం రావటం వల్లే మన బాడీలో చిన్న ప్రాబ్లం ఏర్పడిందని సో అప్పుడైనా ఆ బేసిక్లో మనం జాగ్రత్త పడితే చిన్న ప్రాబ్లం కూడా మనకి ఎప్పటికీ కనిపించదు అందుకే నేను ఏం చెప్తున్నానంటే మీరు ఏ పనిలోనైనా ఉండండి ఎవ్రీ ఫార్టీ ఫైవ్ మినిట్స్కి ఎవ్రీ నల ప్రతి నలభై ఐదు నిమిషాలకి రెండు వందల యాభై ఎమ్మెల్ నీళ్ళు తాగటం మర్చిపోవద్దు ఎక్కడైనా దొరుకుతుంది మనకి నిత్యం అవసరం నిత్య అవసరం వాటర్ ఆ నిత్యావసరం అనేది ప్రతి దగ్గర దొరుకుతుంది సో అందుకని మ్యాక్సిమం ఎవ్రీ నలభై ఐదు నిమిషాలకి రెండు వందల యాభై ఎమ్మెల్ ఎవ్రీ ఫార్టీ ఫైవ్ మినిట్స్కి టూ ఫిఫ్టీ ఎంఎల్ కుదిరితే హాఫ్ లీటర్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తాగడానికి ఐదు వందల ఎంఎల్ వాటర్ తాగడానికి ప్రయత్నం చేయండి సో దీని ద్వారా మీరు కొంచెం ఇటుగా భోజనం చేసినా మీకు ఇబ్బంది ఉండదు ఒకవేళ భోజనం జరగకపోయినా ఏదో ఒక బిస్కెట్ తింటారు లేకుంటే ఇంకోటి ఇంకోటి తింటారు దానివల్ల మన స్టమక్ అనేది డిస్టర్బ్ అవ్వదు మనం గంటల తరబడి మాట్లాడుతున్నా మన బాడీలో హీట్ ఫామ్ అవ్వదు మనం గంటల తరబడి కూర్చున్న బాడీకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బ్యాలెన్స్డ్గా జరుగుతుంది ఎందుకంటే వెట్ తేమ అనేది శరీరంలో చాలా అవసరం చెమట బయటికి పట్టడం ఎంత ఇంపార్టెంటో లోపల కూడా తేమ ఉండటం కూడా అంతే అవసరం ఆ వెట్ అనేది చాలా అవసరం సో ఆ విధంగా వాటర్ లెవెల్స్ మీరు బ్యాలెన్స్ చేసుకోగలిగితే గ్యాస్టిక్ కానివ్వండి మలబద్ధకం కానివ్వండి స్ట్రెస్ కానివ్వండి ఆలోచన రహితమైన ఆవేశం కానివ్వండి మన బాడీలో దరిచారదు ఇమ్యూనిటీ అనేది బ్యాలెన్స్డ్గా ఇంక్రీజ్ అవుతుంది మనం ప్రాపర్గా ఏది ఈ పండ్లు తినాలి ఆ పండ్లు తినాలని అవసరం ఉదయాన్నే లేచి మంచిగా ఇడ్లీ ఉంటే ఇడ్లీ దోశ ఉంటే దోశ ఉప్మా ఉంటే ఉప్మా ఏది ఉంటే అది ప్రాపర్గా తిని మధ్యాహ్నం మనకు సాధ్యమైనంత కొరదు ఏదో ఒక పచ్చడి కానీ కూర కానివ్వండి ఒక రసం పప్పు ఏదో ఒకటి మనకి మోతాదులో ఒక బాక్సులు సాయంత్రం పూట మన కుదిరితే ఒక చాయ్ టీ కానీ కాఫీ కానీ లేదా కుదిరితే పండ్లు అసలు అన్నీ వదిలేసండి వాటర్ మెయింటైన్ చేయండి ఒక లీటర్ అర మెయింటైన్ చేయండి ప్రాపర్గా ఎవ్రీ ట్వంటీ మినిట్స్ తాగండి అదే స్నాక్స్ అనుకోండి దొరికిన వారైతే శుభ్రంగా తినండి దొరికినవారైతే ఈ విధంగా మెయింటైన్ చేయండి ఇక రాత్రికి వచ్చేసరికి చపాతీ తినొద్దండి అంటే నా ఉద్దేశం ప్రకారం ఈ పదిహేడు సంవత్సరాల నా యొక్క మెడికల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎక్కువగా చపాతి రాత్రిపూట తినొద్దు వేడి చేస్తుంది ఎందుకంటే ముద్ద అయిపోతుంది ఆ పిండి బయటికి మనకి ఉండొచ్చు వేయించినప్పుడు కానీ లోపలికి తీసుకున్నప్పుడు అది ముద్ద అయిపోయి డైజెషన్ సిస్టమ్ని బ్లాక్ చేసి లివర్ ఫంక్షన్ ఫ్యాటీ లివర్గా ఫామ్ అవుతుంది ఆ ఫ్యాటీ లివర్ కాస్త ప్యాంక్రియాస్కి ఆ ప్యాంక్రియాస్ ప్రెజర్ కాస్త గాలి బౌడర్కి అది కాస్త కిడ్నీ స్టోన్స్కి ఇట్లా స్టెప్ బై స్టెప్ ఏదో ఒక ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది ఇది ట్రూ వారంలో రెండు సార్లు మూడు సార్లు అంటే కాదు డైలీ అయితే డెఫినెట్గా ఫ్యాట్ కూడా ఎక్కువ సైడ్స్ పెరుగుతుంది పంపింగ్ అవుతుంది బెల్లి ప్యాట్ వస్తుంది లేకుంటే మనకి ఒక దుర్వాసన వస్తుంది ఇదంతా కూడా ఎక్కువ ఆ పౌడర్ మోతాదు అనేది శరీరం లోపల ఉండిపోవటం వల్ల ఎందుకంటే మనం ఫిజికల్ యాక్టివిటీస్ అనేది చాలా తక్కువ కదా దానివల్ల బాడీలో చెమట అనేది లోపల వేడి అనేది ఎక్కువ పుట్టిస్తుంది మీరు తగిన జాగ్రత్తలతో కిచిడి తినండి అంటే పెసరపప్పు పులగనం అంటారు మన భాషలో పులగనం అంటే ఇరవై గ్రాములు రైసు ఇరవై గ్రాములు పెసరపప్పు కలుపుకొని కాంబినేషన్ ఏం కాదు సపరేట్ పప్పు సపరేట్ అన్నం తింటే గ్యాస్ పెరిగిద్ది కాంబినేషన్ అనేది మిక్సింగ్ అనేది ఎప్పుడు కూడా సైడ్ ఎఫెక్ట్ అది ఇమ్యూనిటీని పెంచింది రోగ నిరోధక శక్తి ఏ లోపమున్న బాడీలో విటమిన్స్ అవ్వచ్చు మినరల్స్ అవ్వచ్చు డెఫిషియన్సీ ఏదైనా సరే మనల్ని బ్యాలెన్స్ చేయడంలో ఈ యొక్క కిచిడి చాలా ఉత్తమమైనది రాత్రిపూటే చాలా ఉత్తమమైనది దాంట్లో కొంచెం నెయ్యి కుదిరితే టమాటా రసం సింపుల్ అండ్ నీట్ ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో శక్తిమైనది ఇది అద్భుతం మన పూర్వీ పూర్వీకులు చెప్పినది నేనేది కొత్తగా ఏదీ చెప్పడం లేదు ఓకే ఈ రోగనిరుద్యో శక్తికి ఈ కిచిడి అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది నేను చెప్పినట్టుగా వాటర్ అలా తీసుకుంటూ మీరు భోజనం కరెక్ట్ టైం ప్రకారం చేయండి ప్రతి ఒక్కరికి నో రోగ శక్తి అద్భుతంగా పనిచేస్తుంది బద్ధకం అనేది తగ్గుతుంది మనం చేయాల్సిన లక్ష్యాన్ని ఈజీగా చేరుకుంటాం హరివంశాయి